హలో, వెల్కమ్ టు మై ఛానల్ జోజో ఐడియాస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బత్తాయి జ్యూస్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ మీకు చెప్పాలని చెప్పి నేను ఈ వీడియోని చేస్తున్నాను మీకు. సో బత్తాయి జ్యూస్ మనం తాగుతూ ఉంటాం, సో అందులో బెనిఫిట్స్ మనకు కొంచెమే తెలుసు. సో నేను చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం, పర్వాలేదండి. సో తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. సో అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీరు గంట బెల్ వస్తుంది, గంట బెల్ని కూడా ప్రెస్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి? నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ఐరన్ బాక్స్ సాల్ట్తో ఎలా పోతుందని చెప్పేసి. అది సాల్ట్తో అయితే పోతుందండి, మీరు ట్రై చేయండి, మంచి రిజల్టే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ యొక్క బత్తాయి జ్యూస్ మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనకి ఎక్కువగా వైటమిన్స్ ఉంటుంది, ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అలాగే లో క్యాలరీస్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది మన బాడీకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందండి. సో దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బత్తాయి జ్యూస్ని తాగొచ్చండి, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో ఈ వైటమిన్స్ అనేది, ఇందులో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి అనేది మన హెల్త్కి చాలా మంచిది, అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇది స్కిన్ని స్మూత్గా చేస్తుంది, అలాగే ఒక ఏజ్ అయిన వాళ్ళకి స్కిన్ అనేది రింకులు పడుతూ ఉంటుంది, అలాగే కొంచెం ఎలా అంటే కొంచెం అదే గ్లో ఉండకుండా ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళు ఈ యొక్క బత్తాయి జ్యూస్ని తాగండి, ఖచ్చితంగా మంచి గ్లో అయితే ఉంటుంది, మంచి సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అనేది. సో అలాగా ఈ వైటమిన్ సి మళ్ళీ ఏంటంటే మన యొక్క బ్రెయిన్ని డెవలప్ చేస్తుంది, పిల్లలకి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ను కూడా పిల్లలకి పెంచుతుందండి. సో కాబట్టి బత్తాయి జ్యూస్ అనేది పిల్లలకి కూడా ఇవ్వచ్చు చక్కగా. ఫైబర్ ఉంటుంది ఎక్కువ, చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. సో ఎక్కువ ఫైబర్ ఏంటంటే మన డైజెస్టివ్ని మంచిగా వర్క్ చేస్తుంది, మంచిగా డైజెస్ట్ వర్క్ అవ్వడానికి వర్క్ చేస్తుంది. సో ఒక కప్పు బత్తాయి జ్యూస్లో 4 grams ఫైబర్ ఉంటుందండి, అంటే ఫైబర్ చాలా ఇందులో ఎక్కువ ఉంటుంది. జ్యూస్ కంటే మనం డైరెక్ట్గా మనం బత్తాయిని తొక్క తీసి తింటే ఇంకా చాలా మంచిది, ఇంకా ఫైబర్ ఎక్కువ వస్తుందండి. సో వీలైతే మీరు అలాగే తినండి, పిల్లలకు మాత్రం జ్యూసే ఇవ్వండి, చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్గా కూడా చాలా వర్క్ పనిచేస్తుందండి ఇది. ఎందుకంటే ఒక గ్లాస్ మనం బత్తాయి జ్యూస్ తాగితే ఫైబర్ ఉండడం వల్ల అందులో మెయిన్ మనం పొట్టంతా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏదైతే ఉందో మన ఫుడ్ తీసుకునే ఫుడ్ ఏంటంటే మనకి తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది, అలాగే కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తాం. అటువంటప్పుడు మన వెయిట్ అనేది తగ్గొచ్చు ఈజీగా, వెయిట్ లాస్గా కూడా ఇది పనిచేస్తుంది. అలాగే లో క్యాలరీస్ ఉంటాయండి ఇందులో. సో మీకు ఒక్కొక్కటి దాని యొక్క బెనిఫిట్స్ అనేవి చెప్తున్నాను. లో క్యాలరీస్ ఉండడం వల్ల ఇది హెల్త్కి మంచిగా వర్క్ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి చెప్పుకోవాలండి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఏమైనా తాగొచ్చు, నో ప్రాబ్లం, పర్వాలేదండి. అలాగే న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూట్రియన్స్ అనేవి ఏంటంటే పిల్లలకి అయినా ఎవరికైనా బ్రెయిన్ అనేది డెవలప్ చేస్తుంది. సో కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వండి, పిల్లలలో మెయిన్ బ్రెయిన్ అనేది డెవలప్ చేస్తుంది, చాలా మంచిది. సో ఇలాగ చూసుకుంటే ఇంకా చాలా, నేను షార్ట్గా చెప్తున్నాను, చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇందులోని. సో చాలామంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు బత్తాయి జ్యూస్ తాగమని చెప్పేసి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారండి బత్తాయి జ్యూస్ తాగమని చెప్పి. సో అటువంటి వాళ్ళు కూడా బత్తాయి జ్యూస్ అనేది తాగొచ్చు,